సమన అయితే పలాస బస్ స్టాండ్ జరుగుతూ ఉన్నాం. పలాస బస్ స్టాండ్ లో కార్మికులను అడిగి ఇక్కడ ప్రభుత్వం పనిచేరు అలా ఉందని తెలుసుకున్నాం. దాదా నమస్తే దాదా. పేరు రాము. రాము ఏం చేస్తుంటావు? పల్లికొట్లో పనిచేస్తా. పల్లికొట్లో పనిచేస్తున్నాం. పనిచేస్తావు? ఎంత సార్ నెలకు జీతం? నెలకు జీతం 12,000. 12,000. వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ పథకాలు అన్నీ అందుతున్నాయి నీకు? అంతే. ఏమేమి అందుతున్నాయి కదా? పెన్షన్ వస్తుంది. ఇంకా మరి లేదు రాసిన వస్తుంది. టీడీపీ ప్రభుత్వం బాగుందా వైసీపీ ప్రభుత్వం బాగుందా నీకు? రెండు ప్రభుత్వాలు బాగున్నాయి ఇప్పుడు. ఫస్ట్ ఇతనిది పర్వాలేదు, అతను ఉన్నప్పుడు పర్వాలేదు. అంటే ఇక్కడ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చాలా రౌడీజం పెరిగిపోయింది, భూకబ్జాలు పెరిగిపోయాయి కదా. అదే ఇట్ల మంది ఏమంటావు? జరుగుతుంది మరి ఏడు చేస్తాము మనం మరి ఏడు చేయగలంగా. సరే ఈసారి ఏ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నావు? వైఎస్ఆర్ మళ్ళా వైఎస్ఆర్ కావాలి. మరి నమస్తే. చెప్పండి. పేరు? నా పేరు ఈశ్వర్ రెడ్డి. ఆట మందేనా? ఆట మాదే. మరి వైసీపీ ప్రభుత్వం బాగుందా టీడీపీ ప్రభుత్వం బాగుందా నీకు? మాకు వైసీపీ ప్రభుత్వం బాగానే ఉంది. అంటే ఎందుకని? అన్నిట్లా బాగానే ఉంది. కరోనా టైంలో సంక్షేమ పథకాలు అప్పండి ఇచ్చిండు. అప్పుడు ఆటోలు తిరగనప్పుడు కూడా 3 మంత్స్ ఫ్రంట్ 10,000 ఆటోకి వేసిండు. కరోనా అంది తెలియకుండా జరిగిపోయింది. ఇంట్లో కూర్చున్నా అన్నిటికీ బాగానే ఉంది. మరి టీడీపీ ప్రభుత్వంలో ఆటో వాళ్ళకి ఏమి ఇవ్వలేదా? మరి ఆటో వాళ్ళకి ఏమి ఇచ్చారు? ఎస్సీ కార్పొరేషన్ కింద ఎవరికో అందరికి ఇచ్చారు ఒక ఆటో అని. మరి వైసీపీ ప్రభుత్వంలో అందరికి అందుతున్నాయి మరి అన్ని పథకాలు అందుతున్నాయంట? అందరికీ అందుతున్నాయి. మీ మీ ఊరు మీ ఏరియా అభివృద్ధి సీతర అప్పలరాజు గారు ఎమ్మెల్యే కదా, ఇలా అభివృద్ధి ఏం జరిగిందా లేదా? అభివృద్ధి అంటే ఇంకా అవుతున్నాయి. అంటే గడిచిన 4.5 సంవత్సరాలు అయినా కూడా ఇంకా అభివృద్ధి జరుగుతుందని చెప్తావా? అంటే అలాగంటే చెప్పొచ్చు, అలాగా చెప్పుకోవడానికి లేదు. అప్పుడు టీడీపీ ఏమన్నా మాకు ఒక మెయిన్ ఫ్లేవర్ ఒకటి ఉంది ఇక్కడ. అప్పుడు ఏం మాత్రం ముందుకు సాగలేదు, ఇప్పుడు అవుతుంది, వర్క్ అవుతుంది. దాన్ని బట్టి మనం ఏం చేయాలా? ఈసారి ఏ ప్రభుత్వం వస్తే మంచిది అనుకుంటున్నాం? మళ్ళీ మాకు వస్తే వైసీపీ వస్తే మంచిది అనుకుంటున్నాం. వైసీపీ రావాలనుకుంటున్నాం. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే. బాగున్నారమ్మా? పేరమ్మా? నా పేరు చంద్ర. మా వైసీపీ ప్రభుత్వంలో అన్ని పథకాలు పథకాలు అయినా మీకు అందుతున్నాయా? చదువుతున్నారు పిల్లలు. చదువుతున్నారు అంటే వాళ్ళకి ఏమైనా డబ్బులు వస్తున్నాయి? మరి డబ్బులు రావడం లేదు. అమ్మ వాడు కానీ రావట్లేదు. మా మీకు తెలిసినంత వరకు టీడీపీ ప్రభుత్వం బాగుందా వైసీపీ ప్రభుత్వం బాగుందా అమ్మా? నాకు తెలియదండి. మీరు మీరు కూడా ఇక్కడ పలాసలో ఉంటున్నారు కదమ్మా, పలాస అభివృద్ధి అయినా జరుగుతుంది అనుకుంటున్నారా మీరన్నా? ఏమీ లేదు కదా, రోడ్లు వేస్తున్నారు. అంటే వైసీపీ ప్రభుత్వం 4 ఏళ్ళు కదమ్మా, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం 4.5 ఏళ్ళు అయింది. అంటే 4.5 ఏళ్ళ నుంచి పట్టించుకునే ప్రభుత్వం ఇప్పుడు రోడ్లు ఎందుకు వేస్తున్నాను అనుకుంటున్నారు మరి? నాకు తెలియదండి. సంగతి ఈసారి ఏ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు మీరైతే? ఎలాగైతే అలాగా అందరూ ఎలాగ తీస్తే అలాగ. మీకు ఎవరన్నా ఏ నాయకుడు అంటే ఇష్టం మీకు? ఏమో అందరూ అంటున్నా తెలుగుదేశం వస్తుంది అని. ఏమో థ్యాంక్స్ అమ్మా.